పదహారవ ఐపీఎల్ సీజన్లో ఎవరు ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ ఎగరేసుకుపోయింది టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అలానే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఏ ఒక్కరూ కూడా చెన్నై జట్టు గెలుస్తుందని కనీసం అంచనా వేయలేకపోయారు క్రికెట్ విశ్లేషకులు చెప్పిన ఫేవరెట్ల జాబితాలో అసలు చెన్నై జట్టు లేనేలేదు అయినా కూడా సాదాసీదా జట్టుతో అంతంత మాత్రంగా పేరు మోసిన ఆటగాళ్లతో బరిలోకి దిగిన ధోని సేన సరైన నాయకుడు ఉంటే జట్టు ఏ విధంగా రాణిస్తుంది అన్నదానికి నిదర్శనంగా నిలిచారు ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి సగర్వంగా ట్రోఫీని ముద్దాడారు ఇది ధోనికి ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ముందుగా ప్రచారం కూడా జరగడంతో అభిమానులు కూడా ఈ సీజన్లో చెన్నై జట్టును ఎమోషనల్ గా స్వీకరించారు చెన్నై ఆడుతున్న ప్రతి మైదానంలోనూ ధోని అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చి ధోని నామస్మరణ చేశారు ఇంతటి అభిమానానికి ప్రతిఫలంగా ధోని మాట్లాడుతూ ఆరోగ్యం సహకరిస్తే తాను మరో సీజన్ కూడా ఆడతానని చెప్పాడు దీంతో యావత్ క్రికెట్ ప్రపంచమంతా ధోనీకి జేజేలు పలికింది నలభై ఒక్కేళ్ల వయసులో ఐపీఎల్ టైటిల్ సాధించిన ధోనిని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ పెద్దలంతా అభినందించారు ధోనికి ప్రపంచమంతా అభినందనలు చెప్పడం ఒకెత్తైతే దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ధోనీకి ఫిదా కావడం విశేషం పాకిస్తాన్కు చెందిన మాజీ ఆటగాళ్లు చాలా మంది సోషల్ మీడియాలలో ప్రశంసించారు అంతేకాదు పాకిస్తాన్ వీధుల్లో ధోనికి పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి ధోనికి అస్సలైన సత్కారం చేశారు ప్రస్తుతం పాకిస్తాన్ వీధుల్లో ఏర్పాటు చేసిన ధోని కటౌట్లు ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి పాకిస్తాన్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నట్టు అక్కడి మీడియా తెలిపింది దీంతో ధోని క్రేజ్ పాకిస్తాన్ లో అందరూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి